అంటారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా మందికి కూడా దేవుడు ఓడసలు ఎక్కడ ఉంటాడు, గుడిలో ఉంటాడా, నేచర్లో ఉంటాడా, బడిలో ఉంటాడా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ గా ఉంది. దృష్టిలో నీ భావనలో ఉన్నాడు. ఫలానా గుడికి పోతే నాకు మంచి జరుగుతుందంట భావన ఉంది అక్కడ, ఈ కోరికతో పోతున్నాం. కానీ ఒక్కసారి ఆ గుడి దగ్గరికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆ విగ్రహంలో నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్, దాంట్లో ఒకవేళ పరమాత్మని అనుగ్రహం ఉండే ఆ వైబ్రేషన్స్ మీకు టచ్ అయ్యి మీ షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి. నిజం గ్రహించుకొని వీడిని కోరాల్సింది కోరికలు కాదు, వీడు వేరు కాదు నేను కాదు కాదు, అట్లాంటప్పుడు వీడిని నేను పోయి అడిగేదండి. కాకపోతే మనో నిగ్రహం కోసం ఆ విగ్రహాన్ని బాగా చూస్తూ ఏ ఆయుధాలు ధరించాడు, ఎందుకు వాటి వెనకల మీనింగ్, మీనింగ్ ఏంటి, ఒక్కొక్కరు సింహవాహిని, సింహ తిరగదిప్పితే హింస, హింసను వాహనంగా చేసుకుని కూర్చుని అన్న భావనతో దాన్ని చూసినప్పుడు మనం హింసా దూరం అవుతాం. మనల్ని మనమే వేరే రూపాలతో చూసుకొని ఆ రూపాల నుంచి ఒక మంచి బుద్ధిని మనం పట్టుకొని, పాయింట్ను పట్టుకొని, వై హ్యావ్ టు డైవర్ట్.